మ్యామ్, ఇదే మనం జగన్మోహన్ రెడ్డి గారి విషయం చూసుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి మీద పిటిషన్ వేశారని మనం న్యూస్లో చూస్తున్నాం కదా, అసలు దేనికి మేడం జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేసింది? ఆస్తి పంపకాల విషయంలో వీళ్ళిద్దరు గొడవలు జరుగుతున్నాయని, ఇప్పటికీ అది సాల్వ్ అవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం, అండ్ ఇప్పుడు సాల్వ్ అవ్వడానికి ఇప్పుడు పిటిషన్ వేశారని కొందరు అంటారు, ఇది ఎంతవరకు నిజం మేడం? ఇది కాదండి, ఆవిడ వాళ్ళకి సరస్వతి పవర్కి సంబంధించిన షేర్ల విషయంలో పేచీలు వస్తున్నాయి వాళ్ళకి అని బయటకు వచ్చిన విషయం ఇది. లోపల లోపల ఇంకా చాలా పెద్ద విషయాలే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో చేసి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించాడు. ఆ సంపాదించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కడే అనుభవించాలనే ఒక కాంక్షలోకి వెళ్ళిపోయాడు. రాజశేఖర రెడ్డి గారికి కూడా తెలుసు, నేను సంపాదిస్తున్నాను, 2004 సంవత్సరంలో నేను ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన ఆస్తులకి, 2009లో నా కుటుంబం ఇచ్చిన అఫిడవిట్లో ఇచ్చిన ఆస్తులకి పొంతన లేదు. అయితే ఈ పొంతన లేని ఆస్తులు ఎలా సంపాదించారో ఆయనకు కూడా తెలియదు అని, తెలియదు అంటే నమ్మే చిన్నపిల్లలు ఎవరూ లేరు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో. ఆయనకు తెలుసు, ఆయన అధికారాన్ని పెట్టి అడ్డం పెట్టుకొని ఆయన కొడుకు, ఆయన పెంపుడుకి ఇంకో కొడుకు ఇంకొకడు ఉన్నాడు, దేవుడిచ్చిన కొడుకు గాలి జనార్దన్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి సంపాదించిన డబ్బులు, కూడబెట్టిన ఆస్తులు అన్నీ ఆయనకు తెలుసు. అందుకే ఎట్లయినా మూర్ఖుడైన కొడుకు ఒక్కడే తీసుకుంటాడేమోనని నా ఆస్తి మొత్తం నా పిల్లలిద్దరికి అని చెప్పి అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే గనక బంజారా హిల్స్ మెయిన్ రోడ్లో శ్రీబాగ్ అని ఒక బిల్డింగ్ ఉండేది, ఇప్పుడు ఆ బిల్డింగ్ని తీసేసి కమర్షియల్ కాంప్లెక్స్ చేశారు. ఆ బిల్డింగ్లో సగం వాట అక్కడ పులివెందుల్లో ఉన్న ఇళ్ళు పొలాలు అంతకుమించి ఉండే అవకాశం లేదు, కానీ చాలా ఆస్తులు వచ్చేసినాయి వాళ్ళకి చాలా హఠాత్తుగా. క్విట్ ప్రోకో, ఓకే, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేశాడు చేశాడు అంటున్నాం, తప్పు అది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కారు కలిసి చేశారు, కలిసి సంపాదించారు ఆస్తులు. ఆ సంపాదించిన ఆస్తులు నా కూతురికి ఎక్కడే దక్కనివ్వడో మూర్ఖుడైన కొడుకు అని చెప్పి ఆయన వీళ్ళమా రాశారో మరి లేకపోతే మాటగా చెప్పారో తెలియదు, కానీ అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒక రకంగా. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా తండ్రి ఆస్తి పుట్టుకతోనే కూతురు కూడా హక్కుదారు అని చెప్పి గుర్తించింది సుప్రీంకోర్టు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవేవైతే సంపాదించారో ఆ సంపాదించిన ఆస్తుల్లో షర్మిలాకి వాటా ఇవ్వాలనేది ఒకటి. రెండోది, ఒకవేళ అలా సంపాదించిన తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన ఆస్తుల్లో ఒకవేళ అవి మొత్తంగా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పేరుంటే కూడా వాటిని కూడా కూతురికి కూడా పంచాలి అని వాళ్ళ కుటుంబంలో మాట్లాడుకున్న మాటలు. చనిపోతానని ఆయనకి తెలియదు, చనిపోతానని తెలిస్తే వీళ్ళమనే రాసి ఉండేవాళ్ళు పాపం. సరే, ఏది ఏమైనా వీళ్ళని పాపం అనటానికి కూడా పనికొచ్చే మనుషులు కాదు ఈ కుటుంబం. అలా సంపాదించుకున్న ఆస్తుల్ని చెల్లెలకు ఇవ్వని పక్షంలోనే ఆవిడ ఒక తిరుగుబాటు స్వరం వినిపించింది. అంతకుముందు ఇలాంటివి జరుగుతాయని అనుకోకముందు అన్నకి చాలా సహాయంగా ఉంది ఒక రకంగా. ఏ చెల్లి కూడా అంత చెయ్యదు. ఇప్పుడు మనం సమాజంలో చూసుకుంటే గనక పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఆడపిల్ల పుట్టింటి కోసం ఇంత తలకెత్తుకోదు, కానీ ఆవిడ చాలా తలకెత్తుకుంది. ఏ మాట కామాట, మరి అన్న కష్టాల్లో ఉన్నప్పుడు అన్న కుటుంబంతో ఉంది, అవసరమైతే రాజకీయ రథాన్ని కూడా నెత్తి మీద పెట్టుకుని మోసింది, జగనన్న బాణాన్ని అని చెప్పి చెప్పింది, రాజన్న బిడ్డని జగనన్న బాణాన్ని ప్రజల్లోకి వెళ్ళింది కదా ఆవిడ. ఆవిడ ఒక చెల్లిగా ఏం చెయ్యాలో చెయ్యి అవసరం లేనంత కూడా చాలా ఎక్కువ చేసింది. ఎందుకు చేసి ఉంటుంది ఇదంతా అంటే, మళ్ళీ ఇక్కడ సింపుల్ రాజకీయ అవకాశము, ఆర్థిక అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైతే పాదయాత్ర బాణం అని ఏదైతే మీరు చెప్పారో, రాజకీయం సులభ్ది కోసం, ఆస్తి కోసం, ఇంకా జగనన్నకి హెల్ప్ చేయడానికి కాదా మేడం ఈ రెండు? ఇండైరెక్ట్ గా ఇప్పుడు జగనన్నకి హెల్ప్ చేసింది కదా, చేసే ప్రాసెస్ లో కారణాలు ఇవి అయి ఉండొచ్చు, కానీ ఏదైనా వచ్చింది కదా, అవును చేసింది కదా, నీ కోసం నిలబడింది కదా. అవును, మరి అలా చేసిన చెల్లిని రాజకీయంగా ఆమెకి ఎదుగుదలన్నా ఇవ్వాలి.
లేదు ఆస్తి అన్నా ఇవ్వాలి. నువ్వు రెండింటికి జలకాయ కొట్టేస్తే ఎట్లా కుదురుతుంది? కరెక్ట్ కాదు కదా. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ఆవిడ ఇతని దగ్గర నుంచి ఆస్తులు రాబట్టుకోవటం అంత ఈజీ కాదు అని అర్థం చేసుకుని క్లియర్గా ఏం చేసింది అంటే ఇట్లా కాదు అని చెప్పి ఢిల్లీ వెళ్ళింది అంటారు. ఢిల్లీలో వాళ్ళే నువ్వు ఇంకొక రాజకీయంగా కూడా నువ్వు కూడా ఎదుగు, అప్పుడు నీకు ఒక బలం వస్తుంది అని చెప్తే తెలంగాణలో ఆమె అదృష్టాన్ని పరీక్షించుకుంది. పరీక్షించుకుంటే ఇక్కడ పెద్దగా వర్కౌట్ కాల, కాకపోతే అలా అని అన్నతో విభేదాలు పరిష్కారం కాల. అందుకని చెప్పి ఆంధ్రాకి వచ్చి ఆంధ్రాలో తెలుగు కాంగ్రెస్ పార్టీలో చేరి అన్న సంగతి బాగానే చూసింది. ఒక రకంగా ఓడి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఆమె కూడా ఒక కారణం. ఆమె కారణం కాదు కానీ ఆమె కూడా ఒక కారణం. సరే ఇంత జరిగిన తర్వాత వాళ్ళ మధ్య ఏదో సంధి కుదురుతుంది. ఏదో అందరూ తెల్ల జెండాలు ఎగరేస్తున్నారు, పావురాలు ఎగరేస్తున్నారు అని అనుకుంటున్న సందర్భంలో, ఈ మొత్తానికి సారథ్యం వహిస్తుంది రాహుల్ గాంధీ అని అనుకుంటున్న సందర్భంలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాంబు పేల్చాడు, పిటిషన్ వేశాడు. మరి ఇది ఏ ఈ నావ ఏ తీరం చేరుతుందో మునుగుతుందో తెలియదు, కానీ ఏది ఏమైనా ఇక్కడ కొట్టొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక స్వార్థం, డబ్బు మీద పిపాస, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అవునన్నా కాదన్నా శర్మిలకు అన్యాయమే జరిగింది. అంటే ఇప్పుడు చాలామంది ఐ మీన్ కామన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో, సో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఏమని మాట్లాడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు నా అక్కలు నా చెల్లెమ్మలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పది పది మీటింగ్స్లో చెప్తారో, నీ అక్కలు చెల్లెమ్మలకి నీ సొంత ఇంట్లో మీ చెల్లికి న్యాయం చేయలేనాడు, బయట మీ పబ్లిక్ ఏం న్యాయం చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. అదేని మాట ఇప్పుడు కూడా ఆ మాటలు వినిపిస్తున్నారు. కట్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తన తోబుట్టి చెల్లెల మీదకి పిటిషన్ వేయడం జరిగింది. అసలు చెల్లెల మీద పిటిషన్ వేయటం కాదండి, ఒక భర్త చనిపోతే ఇంటర్స్టేట్గా అంటే ఏ వీలునామా రాయకుండా హఠాత్తుగా కానీ అనారోగ్య కారణాలతో కానీ భర్త చనిపోతే భార్యకి పిల్లలకి వాటా ఉంటుంది. అవును. మరి అలాంటప్పుడు ఈ ఆస్తుల్లో ఆమెకు కూడా వాటా ఉంటుంది కదా, తల్లికి కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్యకి కూడా వాటా ఉంటుంది కదా. ఆవిడికి వాటా ఇవ్వకుండా సరిగా, ఆవిడకేమో అసలుకే ఇస్తున్నట్లేరు, చెల్లికి సరిగా ఇవ్వకోకుండా అసలు జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం చూస్తూ ఉంటే చుట్టూ చూసే వాళ్ళకి చట్టం తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు, పాపం ఆమెకి భర్త ద్వారా రావాల్సింది రావాల్సిందే కదా అని చెప్పి మాట్లాడతారు. ఆ చట్టాల గురించి తెలియని సామాన్య ప్రజలు కూడా, అరే తల్లిని చెల్లినే చూసుకోలేని వాడు మనల్ని ఏం చూస్తాడు, వెనకటికి ఏదో సామెత చెప్పినప్పుడు చెప్పినట్టు అమ్మకి అన్నం పెట్టలేదు కానీ పిన్నికి గాజులు చేయిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో. అట్లా ఇవన్నీ చూస్తూ ఉంటే ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి రంగులన్నీ బయటపడుతున్నాయి. ఓ పక్క అధికారం పోయింది, ఓ పక్క కుటుంబం పోయింది, మరి ఆయనకి జ్ఞానోదయం మాత్రం కావట్లేదు. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.